ఇటీవల కాలంలో టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య వైరం మరింత ముదిరింది ఇరు పార్టీల నేతల మధ్య కురుస్తున్న విమర్శల జడివానలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పరంగా పోటీ పడదామని బీజేపీకి సూచించారు మిగిలిన సమయంలో అభివృద్ధి కోసం పోటీ పడదామని రాష్ట్ర అభ్యున్నతి కోసం కలిసి పనిచేద్దామని చెప్పారు ఎన్నికల ముందు ఎవరు చేసిన పనిని వారు గొప్పగా చెప్పుకుందామని అన్నారు హుందాగా రాజకీయాలు చేద్దామని చెప్పారు జేహెచ్ఎంసి పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు ముషిరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు లంబాడ తండలో ఆడబిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు విలువైన ఇళ్లను ప్రజలకు ఇస్తున్నామని ఒక్కో ఇంటి విలువ నలభై నుంచి యాభై లక్షలు ఉంటుందని చెప్పారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఇళ్లను ఇవ్వడం లేదని అన్నారు ఇళ్లను కిరాయికి ఇవ్వడం అమ్మడం వంటి పనులు చేయొద్దని ఒకవేళ అలా చేస్తే ఇచ్చిన ఇంటిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు తెలంగాణలో బలం పెంచుకుంటున్న బీజేపీ దూగుడుగా పార్టీ కార్యక్రమాలను చేపడుతోంది దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బలంగా చెబుతోంది త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ కనుబడింది అందుకే బండి సంజయ్ ఈ నగరాల్లో పర్యటిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోల్కొండ కోటపై కాషా జెండా ఎగరవేస్తామని చెబుతున్న బీజేపీ నేతలు టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు చిన్న సందర్భాన్ని సైతం వదలకుండా గులాబీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఇటీవలే ప్రగతి భవన్కు ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు తాజాగా మంత్రి కేటీఆర్కు సైతం బీజేపీ సెగ తాకింది ముషిరాబాద్లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేటీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆందోళన చేపట్టారు బదులుగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తాయి కేటీఆర్ గో బ్యాక్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు జీహెచ్ఎంసీకి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాలని తమకు ప్రోటోకాల్ కల్పించాలని బీజేపీ కార్పొరేటర్లు కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపారు శిలాపలకాలపై తమ పేర్లు పెట్టాలని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరి వాదన వారు చెప్పాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు